పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ ఆద్వర్యంలో సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ అధికారి ప్రతినిధి రాధాకృష్ణ, సత్తనపల్లి ఇన్చార్జ్ చంద్రపాల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వేదాద్రి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంటా గోపి మాట్లాడారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేయించి 2 సంవత్సరాల శిక్ష వేయించి ఎంపీగా అనర్హత వేటు వేయడం వెనుక మోడీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏసీసీ అధ్యక్షుల వారైన మల్లికార్జున్ ఖార్గే గారు, అలాగే పీసీసీ అధ్యక్షులైన తిరుగు రుద్రనాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అనర్హుని చేసిన విధానానికి నిరసనగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని మౌనంగా నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి ఆదేశించిన మేరకు ఈరోజు నర్సరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సరావుపేట గాంధీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నర్సరావుపేటలోని పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇచ్చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మేము మాట్లాడేది ఏంటంటే, తెలియజేసేది ఏంటంటే, అదాని యొక్క అవినీతిని పార్లమెంటులో బయటపెట్టి ఆ సాక్ష్యాధారాలతో సహా మాట్లాడేదానికి శక్తుల్ని, ప్రతిపక్షాలని అన్నింటినీ కూడా కూడగట్టిన విధానానికి, రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నానికి భయపడి రాహుల్ గాంధీ గారిపై తప్పుడుగా కేసు పెట్టించిన దాంట్లో శిక్ష పడేలాగా చేసి ఈ రోజున వారికి ఎటువంటి సమయం కూడా ఇవ్వకుండా అనర్హుడిగా ప్రకటించిన విధానానికి ఖండిస్తున్నాం. అలా చేయటం అరాచకం, అలాగే చాలా అన్యాయం అని చెప్పి వినపూర్వకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ మరియు అతని గుజరాతీ మిత్రులందరూ కూడా ఈరోజు భారతదేశాన్ని ప్రైవేటీకరణ పేరుతో దోచుకు తింటున్నారు. అటువంటి విధానాల్ని తప్పని చెప్పిన దానికి దోచుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఈ రోజున తప్పన్న వాళ్ళకి శిక్షలు వేయించి పార్లమెంటు నుంచి అనర్హుడిగా ప్రకటించిన విధానం ఖండిస్తున్నాం. కాబట్టి వారి యొక్క అనర్హతను వేటును తిరిగి రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేసి వారు రాహుల్ గాంధీ గారిని మరలా అనర్హత వేటును ఎత్తివేసేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి